హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక టెంపుల్ అనేది చూపించబోతున్నాను. అది కూడా సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ అనేది మనకి బోనాలకి చాలా స్పెషల్ టెంపుల్ అని అందరికీ తెలిసిందే. తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు కూడా బోనాల పండగకి ఈ టెంపుల్కి అయితే వస్తారన్నమాట. సో అలానే ఇక్కడ చాలా బిజినెస్లు అవి జరుగుతూ ఉంటాయి కదా, ఆ బిజినెస్ చేసేట వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని ప్రతిరోజు కూడా దర్శనం అనేది చేసుకుంటారంట. సో సికింద్రాబాద్లో చాలా హోల్సేల్గా బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా మంచి కంపెనీస్కి సంబంధించిన ఆఫీసెస్ అలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే వాళ్ళ పనులు అవన్నీ చేసుకుంటారని కూడా చెప్తూ ఉంటారు. సో మేమైతే ఈరోజు సికింద్రాబాద్ టెంపుల్ వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయాం. ఇది సికింద్రాబాద్ మెయిన్ రోడ్ మీదే ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్కి రావడానికి మనకి సికింద్రాబాద్ నుంచి ఆటో ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే బై వాక్లో కూడా వెళ్ళిపోవచ్చు. చాలా పెద్ద టెంపుల్, ఎవరిని అడిగినా ఈజీగా చెప్పే దారి అన్నమాట. సో ఈ దారిలో మనకి అంతా కూడా బిజినెస్కి సంబంధించినవే కనిపిస్తాయి. అంటే హోల్సేల్లో మనకి ఏమన్నా కావాలంటే కూడా ఇక్కడ అన్నీ దొరికేస్తాయి అన్నమాట. ఈ టెంపుల్ దగ్గరికైతే మేము వచ్చేసామన్నమాట. సో ఈ ఏరియా ఇప్పుడు ఇలా ఉంది, కానీ బోనాల టైంలో అసలు ఒక మనిషి వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ అని ఉంది కదా. సో ఇక్కడ చూసారంటే టెంపుల్కి వెళ్ళే దారి అంతా కూడా చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ ప్లేస్లో వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళంతా కూడా బండి పార్కింగ్ చేసుకోవడానికి ఈ ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. సో అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి పూజకి సంబంధించిన సామాన్లు, అలాగే అమ్మవారికి అలంకారణ చేసిన చీరలు, అలాగే మనం చీరలు అమ్మవారికి పెట్టాలి అనుకుంటే ఇక్కడ తీసుకుని కూడా మనం అమ్మవారికి పెట్టచ్చంట. సో ఇక్కడ ఈ చీరలన్నీ కూడా అమ్మవారికి సమర్పించిన చీరలంట. సో అమ్ముతూ ఉంటారు కదా గుడిల దగ్గర, మనం చీరలు అవన్నీ చూస్తూ ఉంటాం కదా అలా. సో చీరలన్నీ కూడా అమ్మవారివే. సో ఇవన్నీ ఇలా పెట్టి అమ్ముతున్నారు. అలాగే మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో టెంపుల్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర వచ్చి ఉంటే. సో మామూలు టైంలో వస్తే మనకి చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే మనం ఏదన్నా బోనాల టైం కానీ ఏదైనా ఫెస్టివల్ టైంలో వస్తే అసలు ఈ టెంపుల్ దగ్గర ప్లేసే ఉండదు. సో రండి ఫ్రెండ్స్, ఈ టెంపుల్ లోపల ఎలా ఉందో అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా చూసేయండి. సో టెంపుల్ లోపల అయితే కూడా చాలా విశాలంగా ఉంటుందన్నమాట. చాలా పెద్దగా చూడ్డానికి బయట నుంచి చూస్తే మామూలుగా కనిపించినా కూడా లోపలంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఈ టెంపుల్ సరౌండింగ్ అంతా చూస్తే మీకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో నేనైతే ఇక్కడ టెంపుల్ లోపల కూడా ఇంకొన్ని టెంపుల్స్, చిన్న చిన్న గుడులు ఉంటాయి కదా, అలానే ఇంకా టెంపుల్ చుట్టూ కూడా మనకి డిఫరెంట్ టైప్ అమ్మవారి రూపాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసేస్తున్నాను, చూసేయండి. సో ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి ఒక మండపం లాంటిది కనిపిస్తుంది అన్నమాట. సో అమ్మవారికి ఏదైనా పూజలు, స్పెషల్ టైంలో వ్రతాలు ఇలాంటివి ఏదైనా చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకుంటారంట. అలానే ఇక్కడ మనం ఏదైనా మొక్కుకుంటే తులాభారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అమ్మవారికి బెల్లం, ఇంకా బియ్యం ఇవన్నీ పోస్తూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా ఇక్కడ చేస్తారంట. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడిలో గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్. గోశాల ఇక్కడ గోవులు అవన్నీ కూడా పూజిస్తారన్నమాట. అలానే ఇక్కడ స్వామివారు శివుడు కూడా ఉన్నారు, భీమేశ్వర స్వామి టెంపుల్. సో చాలా బాగుంది కదా చూడడానికి, చాలా చాలా అందంగా కనిపిస్తుంది. సో లోపల ఉన్న స్వామివారు కూడా చాలా బాగా ఉంది అన్నమాట.
ఇక్కడ ఒక మండపం లాగా ఉంది అన్నమాట. మండపంలో అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారికి ఇక్కడ కుంకుమ పూజలు అవన్నీ చేస్తూ ఉంటారేమో. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో టెంపుల్ సరౌండింగ్ లో ఉన్న ఫోటోస్ ఇవన్నీ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే చూడడానికి కూడా చాలా అందంగా, చాలా చూడగానే అట్రాక్ట్గా ఉండే ఫొటోస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. సో ఇక్కడ మనకి ఒక చెట్టు లాంటిది ఉంది. సో ఈ చెట్టుకు కూడా పసుపు అవన్నీ పెట్టి, బొట్లు అవన్నీ పెట్టి ఇక్కడ పూజలు అనేది బాగా చేస్తున్నారు. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే టికెట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఇద్దరికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే లోపల దాకా వెళ్ళి మనం పూజ అవన్నీ చూపించుకోవచ్చు. అంటే కొంచెం దగ్గరగా వెళ్ళి అమ్మవారిని చూస్తూ మనకి అర్చన ఇలాంటివి చేసుకోవడానికి 150 రూపీస్ అయితే తీసుకుంటున్నారన్నమాట. నేనైతే ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. సో రండి ఫ్రెండ్స్, మీకు కూడా అమ్మవారిని దర్శనం అనేది చేపిస్తాను. సో అమ్మవారిని అయితే చూసేయండి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. సో సికింద్రాబాద్లో ఉంటుంది ఈ టెంపుల్ అనేది. సో చూసారు కదా, అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు. చాలా చాలా అందంగా అనిపిస్తుంది అమ్మవారిని చూడగానే, చాలా బాగుంటుంది అన్నమాట. సో నేనైతే దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చేసాను. సో బయట వచ్చినప్పుడు బయట మనకి టెంపుల్ చుట్టూ కూడా చాలా బ్యూటిఫుల్ అయిన అమ్మవారి అవతారాలు ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చినాయి. సో ఈ ఫొటో ఫ్రేమ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలాగే మనకి చూడగానే కూడా ఒక డిఫరెంట్ లో ప్లేస్లో వెళ్ళిపోయామా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి అనేక రకాలైన పూజలు ఇంకా అర్చనలు అలాంటివి జరుపుతూ ఉంటారంట. సో చాలామంది చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. శుక్రవారం ఇంకా మంగళవారం రోజులైతే ఇంకా ఎక్కువగా వస్తారంట అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. సో స్పెషల్గా కూడా చాలామంది వస్తూ ఉంటారు ఈ టెంపుల్ని చూడడానికి, అలాగే ఈ టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ టెంపుల్లో చాలామంది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు కదా. సో అలాంటప్పుడు చాలామందికి అమ్మవారు అనేది కనిపించడం, అలాగే అమ్మవారు వాళ్ళతో మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఈ టెంపుల్కి నేను ఎప్పుడు వచ్చినా కూడా చాలామందికి ఇలాగా అమ్మవారు రావడం, వాళ్ళు అలా మాట్లాడడం, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి. అలాగే ఇక్కడ మనకి ప్రసాదాలుగా లడ్డు, వడ పులిహార అనేది కూడా అమ్ముతారన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి ప్రసాదాలు అయితే, నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో టెంపుల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. సో ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇంకా చూడాలి, ఇంకా వెళ్ళాలి అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. సో చూసారు కదా, మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.